నేను పై చదువులు చదివడానికి అమెరికాకి వెళ్ళా. నేను సీరియస్ గర్వంగా చెప్తున్నా, బ్యాచిలర్స్ బీటెక్ చేసేదానికి నేను కార్నెగీ మెల్లన్కి వెళ్ళాను. దాని తర్వాత 2 సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ కూడా చేశాను. అంటే దాదాపు 8 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా. తెలుగులో ఒక పదం అట్టి ఇటు వేసి ఉండొచ్చు నేను అని ఉండొచ్చు, కానీ అది తీసుకుని చూపించి ఏదో తప్పైపోయింది, ఇతను తెలుగు మాత్రమే రాదనేది పదే పదే చెప్తా మొదలుపెట్టాను. నేను ఇప్పుడు అడుగుతున్నా, వర్ధంతిని జయంతి అన్నాను, నేను జయంతిని వర్ధంతి అని వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూటిగా అడుగుతున్నా. పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయా, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేదంటే అమరావతి పనులు ఆగిపోయినా సూటిగా నేను అడుగుతున్నా. ఒకసారి మీరందరూ ఆలోచించాలి, 11 కేసుల్లో ఉన్న వ్యక్తి 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారని ఆనాడు సిబిఐ ఈడీ కూడా చెప్పింది. దానికోసం ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయన ఈరోజు వచ్చి నీతుల గురించి మాట్లాడితే ఇన్నదానికి మేము సిద్ధంగా లేం. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.